రెండో యాంగిల్ ఏంటంటే, ఒకవేళ స్టేట్లో ఓడిపోయినా ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం మేరకు చాలా చోట్ల ఎంపీలు ఈ రకమైనటువంటి ప్రపోజల్స్ పెట్టారు. ఎందుకు పెట్టారు ఎంపీలు అంటే, ఒకటే రీజన్, స్టేట్లో ఓడిపోయినా సెంటర్లో కనుక ఎంపీలు ఉంటే ఇదే సఖ్యత కేంద్రంతో కనుక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేదా ఆయన వీరే కండువ మార్చుకోవచ్చు. నన్ను వీళ్ళని కాదు అంటే, పార్టీ బీజేపీకి రేపొద్దున బిల్లులు పెట్టినప్పుడు ఎంపీలు అవసరమైతే ఎక్కువ ఎంపీలు ఉండే పార్టీ తోటి సఖ్యతగా ఉంటారు కదా. కాబట్టి ఎక్కువ చోట్ల ఒకవేళ పార్టీ ఎమ్మెల్యేలు పోతే పోయినా ఎంపీలతో బాగుంటే కనీసం కేంద్రంతో సఖ్యత ఉండొచ్చు కదా. ఆ యాంగిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ యాంగిల్ అంతా రాజ్యసభలో ఉన్న 11 సీట్లతోనే రాజ్యం చేయాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఇక్కడ కనుక కొన్ని ఎక్కువ సీట్లు వచ్చాయనుకోండి, ఇట్లా క్రాస్ ఓటింగ్లు చేసి చిమ్మిక్కులు చిమ్మిక్కులు చేసి చేసి వీళ్ళు కనుక ఎక్కువ ఎంపీ సీట్లు గెలవగలిగితే మోడీ గారికి అంటే బీజేపీ ప్రభుత్వానికి ఎంపీలు అవసరమైనప్పుడు మాతో బాగుంటాడు కదా అన్న అంశం మీ కోణంలో కూడా చాలా మంది ఎంపీలు, ఒక అవినాష్ రెడ్డే కాదు, చాలా మంది ఎంపీలు కూడా ఆ రకంగా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. లేదు, ప్రభుత్వమే అంటే పార్టీనే ఆ రకంగా ప్రయత్నాలు కూడా చేయమని చెప్పి కూడా ఉండొచ్చు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉండొచ్చు అది. సో రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మణ్ గారేమి చిన్నపిల్లోడు కాదు అర్థం చేసుకోలేకపోవడానికి, రాజకీయానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, వర్ణం లేదు, రూపం లేదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. కాబట్టి అమీబా అంటే అమీబా లెక్కన అది తనకు తాను రూపం మార్చుకుంటా ఉంటుంది. రాజకీయాల్లో ఈ రోజు కరెక్ట్ అయింది రేపు తప్పు అవ్వచ్చు, రేపు కరెక్ట్ అయ్యే డిసిషన్ ఈరోజు రాంగ్ అవ్వచ్చు. సో ఈ కారణం చేతనే వాళ్ళు ఆ రకంగా మాయమాటలు చెప్పి బెదిరించో లేకపోతే ఆశ పెట్టో లేకపోతే మభ్య పెట్టో ప్రయత్నం చేసి ఉండరు అని నేనైతే అనుకోను. ఖచ్చితంగా జరిగి ఉంటుంది. దాని వెనకల కూడా కేంద్ర ప్రభుత్వంతో రేపొద్దున రావాల్సిన అండదండలు వీళ్ళకు కావాలన్నా, లేదు వీళ్ళు కొన్ని కేసులోంచి బయటపడాలన్నా, రేపొద్దున మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎంక్వైరీస్ నుంచి బయటపడాలన్నా, లేకపోతే ఇంకో రకంగా అంటే వీళ్లకు ఎంపీ స్థానాలు ఎంత ముఖ్యం అన్నది వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. ఇంకా చివరిగా మూడో పాయింట్ ఏంటంటే, షర్మిలా గారు నేను అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పలేను కానీ ఒక విషయం అయితే చెప్తాను. నేను ఢిల్లీ నుంచి ఒక సర్వే బృందాలు, సర్వే కాదు, వెరీ ప్రిస్టీజియస్ కి సంబంధించినటువంటి సంస్థల నుంచి వాళ్ళు ఈ మధ్య ఎలక్షన్ కు మునుపు రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో బాగా నాకున్న పరిచయాలతో వాళ్ళు కర్నూలు నుంచి ఆల్మోస్ట్ అమలాపురం వరకు నేను కొద్దిగా వాళ్లకు గైడెన్స్ ఇవ్వటము